నమస్కారం, ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్మ పదవి విరమణ చేశారు. సచివాలయ ప్రాంగణంలో సీఎస్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సభకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ సీఎస్ గా రాజీవ్ శర్మ చేసిన సేవల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఒక రోజులు కాదు, వారంలో కూడా చేయలేమంటే నేను చెయ్యాలి. మీరు హైదరాబాద్ వరకు వెళ్ళండి, వెళ్లి ఖచ్చితంగా ఆ చీఫ్ సెక్రటరీ గారిని అడిగి ఆ వివరాలు తీసుకుని రమ్మని చెప్తే హర్యానా చీఫ్ సెక్రటరీ గారు వారి బృందం అంతా వచ్చి మన చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఆ వివరాలను తీసుకుని పోయినారు. అంటే ఈరోజు కొత్తగా ఏర్పడ్డ రాష్టం అయినప్పటికీ ఇతర రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన అనుభవాలను తీసుకుని పోయి వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అంటే రాజీవ్ శర్మ గారు లాంటి ప్రధాన కార్యదర్శి ఉండడం, మనకు మంచి అత్యుత్తమైనటువంటి అధికారులు కార్యదర్శులుగా ఉండడమే ఆ విజయం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. 31 జిల్లాలు అంటే గత కాలంలో ఉన్నటువంటి 10 జిల్లాలు కాకుండా 21 అదనపు జిల్లాలు, 125 కొత్త మండలాలు. ఒడియా ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక హాస్య నటుడు పాపు పాంపాంపై కొందరు దాడికి పాల్పడ్డారు. భువనేశ్వర్ కటక్ రహదారిలో జార్పాడా సమీపంలో పాపు వాహనాన్ని అడ్డుకున్న నిరసనకారులు ఆయన మొహంపై సిరా చల్లారు. జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేసినా వదలలేదు. చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పి ఇకపై జగన్నాథునిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ప్రాధాయపడిన తర్వాతే ఆయన్ని వదిలిపెట్టారు. अरे जय जगन्नाथ, जय जगन्नाथ, जय जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, भूल मत गिरो, जय जगन्नाथ. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 1,000 కోట్లతో గురుకుల భవనాలు నిర్మిస్తున్నామని రావెల కిషోర్ బాబు తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను దశల వారీగా గురుకులాలలోకి మారుస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చడానికి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడ 89,000 మంది విద్యార్థులు చదువుతున్నారు హాస్టల్స్ లో. రెసిడెన్షియల్ స్కూల్లో కూడా 95,000 మంది చదువుతున్నారు. వీళ్లకు మంచి బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. క్యారమ్స్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అపూర్వను ఎల్ఐసి సౌత్ జోన్ హైదరాబాద్ క్యారమ్స్ అసోసియేషన్ సంయుక్తంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి సంస్థ ప్రతినిధులు, హైదరాబాద్ క్యారమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 2004లో ఒకసారి ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన తాను తిరిగి 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్ గా నిలవడం ఆనందంగా ఉందని అపూర్వ తెలిపారు. ఎక్స్పీరియన్స్ జరిగింది, సో డెఫినెట్లీ అది ఎల్ఐసిలో చేరిన తర్వాత జరగడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్ కప్ ఫ్రాన్స్ లో జరిగింది, అక్కడ నేను గెలిచాను. సీజన్ లో నెక్స్ట్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తుంది. అపిడ్రిన్, కొకైన్ లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. సందర్శన, విద్యార్థి వీసాలపై నగరానికి వస్తున్న నైజీరియన్లు మాదక ద్రవ్యాల వ్యాపారులుగా అవతారం ఎత్తుతున్నారు. నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా ఈ దందాను మరింత విస్తరిస్తుండడం కలకలం రేపుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్నగా హెయిర్ వ్యాపారం, హెయిర్ స్టైల్ వ్యాపారం చేస్తూ ఈ యొక్క కొకైన్ కూడా అమ్మడం స్టార్ట్ చేసిండు. ముఖ్యంగా ఇతనికి చార్లీ అనే అతను ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి చార్లీ అనే అతను తక్కువ ధరకు కొకైన్ ఇతనికి సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క గోల్కొండ, టోలీ చౌకీ మరియు బంజారా హిల్స్ ప్రాంతాల్లో కావాల్సిన కస్టమర్స్ కు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాప్ ప్రయారిటీ పాయింట్, దట్స్ వై ఇంత ల్యాండ్ ఆర్డర్, ఈ డిమానిటైజేషన్, బ్లాక్ డే 6th డిసెంబర్ మిలాద్ నబీ ఉన్నా కూడా దీని మీద 3 టీములు స్పేర్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇంకో 3 టీములు కంటిన్యూస్ గా ఈ నెట్వర్క్ బ్రేక్ చేయడానికి వర్కౌట్ చేస్తారు.
రాష్టంలో అన్నదాతల పరిస్థితి అధ్వానంగా ఉందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు రైతు పోరు యాతను గుర్తించాలని వెల్లడించారు. ప్రభుత్వం అభివృద్ది పనులు చేపడుతున్నామంటూ అప్పుల పాలు చేస్తుందని మండిపడ్డారు. మా ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీ పక్కన నిలబడి మీ బిడ్డగా ఉంటూ మీలో ఒకరిగా ఉంటూ మీ వాడిగా ఉంటూ ఈ రాష్ట్ర రాజకీయాలను ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శాసిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.